పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేద్దాము అనుకున్నాం చక్కగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేద్దామంటే మనం ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే మనకి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పురోహితుణ్ణి కానీ మన ఇంటికి ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా వచ్చేటటువంటి పురోహితుణ్ణి కానీ పిలుచుకోవాలి ముందుగా ఆయన యొక్క అనుమతి తీసుకోవాలి అయ్యా పంతులు గారు మేము సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేద్దాం అనుకున్నా ఎప్పుడు చేయమంటారు మీకు ఎప్పుడు ఖాళీ ఉంది అని అడగాలి ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీరు డేటు పెట్టుకుని పురోహితుడికి చెప్పకూడదు ఫలానా తారీఖు రెండు గురువుగారు అనకూడదు గురువుగారు ఈ రోజున చేద్దాం అనుకుంటున్నాం మేము మీరు రాగలుగుతాను అంటే మీకు వీలు కుదురుతుందంటే ఆ రోజు పెట్టుకుంటాం ఒకవేళ మీకు కుదరదు అనుకోండి ఏమీ పర్వాలేదు మీకు ఏ రోజు ఖాళీ దొరికితే ఆ రోజే చేసుకుంటాం మేము ఎందుకంటే వశిష్ఠుల వారు ఎప్పుడు వచ్చి చెప్తే శ్రీరాముడు అప్పుడే బయలుదేరాడు దేనికైనా వశిష్ఠుల వారు ముహూర్తం పెడితేనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పాటించాడు కదా అటువంటిది మా ఇంటికి మీరు వశిష్ఠులు అండి వశిష్ఠులు అంటే సాక్షాత్తు పురోహితుడు అసలు పురోహితుడు అంటే మొట్టమొదటి పురోహితుడు వశిష్ఠుడే అందుకని మీరు చెబితే మీరు ఏ రోజు ఖాళీ ఉంటుందని చెప్తే ఏ సమయానికి మీరు రాగలరోజు చెప్తే ఆ సమయానికి మేము వ్రతం చేసుకుంటాము అని అడగాలి అడిగితే ఆయన చూసి పలానా రోజు పెట్టుకోండి అని చెప్తారు చె పెట్టుకోండి అని చెప్తే చక్కగా మీరు కావలసినటువంటి వస్తువుల లిస్టు తీసుకుని కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా తెచ్చుకోవాలి సామాగ్రి విషయంలో ఎటువంటి లోటు చేయకూడదు శుభ్రమైనటువంటి సామాన్లు తెచ్చుకోండి పూలు తెచ్చుకుంటే స్వచ్ఛమైన చక్కటి పూలు తెచ్చుకోవాలి తప్ప ఒకవైపు సగం ఉన్నటువంటి పూలు కుంటి పూలు గుడ్డి పూలు ఎప్పుడూ తెచ్చుకోకూడదు పువ్వు దేవుడికి అంటే చక్కగా ఉండాలి మొత్తం చుట్టూ రౌండ్గా ఉండి చక్కగా అందంగా కనపడాలి తప్ప ఒక సైడ్ అర రౌండ్లా ఉండి మిగిలిన సైడ్ కట్ అయిపోయేవి లేకపోతే ముడుచుకుపోయేవి నల్లగా అయిపోయినవి అలాంటివి వాడకూడదు అలాగా పదార్థాలన్నీ కూడా చక్కటివి తెచ్చుకొని పెట్టుకోవాలి పెట్టుకుని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయడానికి ముందే ఇల్లంతా అలికి శుభ్రం చేసుకోవాలి మన ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు అలకడానికి అవసరం లేనటువంటి ఇల్లు కాబట్టి కాసి నీళ్లు తల్లి శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకొని దాని మీద పీటను పెట్టాలి పీట మీద సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత నిమిత్తార్థమై తెచ్చినటువంటి ఒక వస్త్రాన్ని పరచాలి మీద బియ్యాన్ని పోయాలి పోసి చక్కగా దాని మీద ఆదిత్యాది నవగ్రహాలను గణపతిని ఏదైతే పంతులు గారు విధానపూర్వకంగా చేయిస్తారో దాని ప్రకారం యొక్క వ్రతాన్ని చేసుకోవాలి బంధుమిత్రులందరినీ పిలుచుకోవాలి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకోవాలి చక్కగా చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మనం చేసుకుంటున్నామంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం ఒక్కటే మీరు కలుగుతుందని అనుకోకండి ముందుగా గణపతి పూజ చేస్తాం గణపతి పూజ చేస్తే గణపతి వస్తాడు గణపతితో పాటు సిద్ధి బుద్ధి వాళ్ళ కుమారులిద్దరూ వస్తారు ఆ గణపతి పూజ కంటే ముందుగా మనం దీపారాధన చేస్తాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారు వస్తారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్య లేనటువంటి వల్లే దేవసేన ఇద్దరూ వస్తారు తరువాత కలశంలో వరుణుణ్ణి ఆవాహన చేస్తాం వానదేవుణ్ణి ఆవాహన చేస్తాం మనం గౌరీ పూజ నిత్య గౌరీ పూజ చేసుకునేటప్పుడు కూడా చక్కగా మనం కలశ పూజ చెయ్యాలని చెప్పుకున్నాం కదా కలశంలో వచ్చేటటువంటి దిక్పాలకుడు వరుణుడు వానదేవుడు జలాలకి అధిపతి ఆయన వస్తాడు నవగ్రహాలు వస్తాయి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్య రాహవే కేతవే నమ ఆదిత్యాది నవగ్రహాలు వస్తాయి ఇంద్రాది అష్టదిక్పాలకులు వస్తారు ఇంద్ర యమ నిరువృతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలకాయ ఆవాహయామి అష్టదిక్పాలకులు వస్తారు గణేషాది పంచలోకపాలకులు వస్తారు దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ ఈ ఐదుగురు క్షేత్రపాలకులు వస్తారు త్రిమూర్తులు వస్తారు త్రిమూర్తుల యొక్క భార్యలు వస్తారు త్రిమూర్తులు వస్తే భార్యలు రాకుండా ఉంటారా త్రిమూర్తుల్ని మనం కూర్చోబెట్టామని కూర్చోపెట్టామనుకోండి త్రిమూర్తులు అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురు వచ్చారంటే బ్రహ్మదేవుడి యొక్క ముఖంలో సరస్వతిదేవి వచ్చేసినట్టే విష్ణుమూర్తి యొక్క హృదయంలో లక్ష్మీదేవి వచ్చినట్టే శివుడి యొక్క అర్ధ భాగముగా అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు వచ్చేసినట్టే గౌరీదేవి వీళ్ళందరూ వస్తే వీళ్ళ వాహనాలన్నీ వచ్చి పార్కింగ్ ప్లేస్లో ఉంటాయి కదా బ్రహ్మదేవుడి వాహనం హంస వస్తుంది విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు అదేవిధంగా పరమేశ్వరుడు యొక్క వాహనం నందీశ్వరుడు అమ్మవారి యొక్క వాహనము సింహము సుబ్రహ్మణ్య వారి యొక్క వాహనము నెమలి గణపతి యొక్క వాహనము మూషికము అంటే ఎలుక నవగ్రహాలకి చెందినటువంటి వాహనాలు సప్తాశ్వరథమారూఢం అంటారు ఏడు గుర్రాలు పూంచినటువంటి ఏకచక్ర రథం దేవం ఒకటే చక్రం ఉంటుంది సూర్యనారాయణమూర్తి యొక్క రథానికి చక్రం ఆ ఒక్కటే కాలచక్రము కాలచక్రం రెండోది ఉండదు ఉండేది ఒకటే కాలచక్రం కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది అందుకని సూర్యనారాయణమూర్తి రథం బొమ్మేశారు అనుకోండి ఇప్పుడు ఒకటే చక్రం వేయాలి తప్ప రెండు చక్రాలు వేయకూడదు సైకిల్ చక్రాలు వేసినట్టుగా అందుకని నవగ్రహాల యొక్క వాహనాలు కుజుడు ఉన్నాడు అనుకోండి కుజుడి వాహనం శనీశ్వరుడు ఉన్నాడు అనుకోండి శనీశ్వరుడి వాహనం రాహు ఉన్నాడు అనుకోండి రాహు వాహనం కేతు వాహనం శుక్రుడి వాహనం బృహస్పతి వాహనం బుధుడి వాహనం చంద్రుడి వాహనం అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా వాటి వాటి పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటాయి దేవతలందరూ మండపం మీద కూర్చుంటారు అందుకని దేవతలందరినీ ఆవాహన చేస్తాం గృహదేవత కుల దేవత గ్రామ దేవత ఇష్టదేవత వీళ్ళు కూడా వచ్చేస్తారు మండపం మీదకి మంటపస్థిత ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమో నమ అంటారు మంటపం మీదకి అందరు దేవతలు చక్కగా అయిపోయిన తర్వాత పూజ మొదలు పెడతాం అష్టోత్తర పూజ చేస్తాం రమాసైత సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేస్తాం పార్వతీశ కేదారేశ్వర స్వామి వారిని కూడా ఆవాహన చేస్తాం శివపార్వతులు త్రిమూర్తులు అందరూ వచ్చేసారు కదా కాబట్టి భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తాం వీళ్ళందరికీ నైవేద్యాదులు అర్పిస్తాం అర్పించినప్పుడు మనకి ఎవరి ద్వారా ఎవరి వల్ల ఏమేమి విశేషం కలుగుతుంది దేవతలు మన ఇంటికి వచ్చారంటే ఏదో ఒకటి మనకు అనుగ్రహించకుండా వెళ్ళరు అని చెప్పుకున్నాం కదా అందుకని సుబ్రహ్మణ్య వారి యొక్క రూపమైనటువంటి జ్యోతి ఆవాహన చేయడం వల్ల జ్యోతి ఆరాధన చేయడం వల్ల సుబ్రహ్మణ్య వారి యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అనుగ్రహం అంటే ఏమిటి సకల కార్యాలనే కూడా సాధించేటటువంటి శక్తి వస్తుంది తరువాత గణపతి పూజ చేశాం ఆదవ పూజ్యో గణాధిప మొట్టమొదటిగా పూజించవలసినటువంటి వాడు పూజించదగినటువంటి వాడు చూపూజింపబడవలసినటువంటి వాడు అయినటువంటి గణపతి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి మీరు ఏ కార్యక్రమం మొదలైన దిగ్విజయంగా ముందు కొనసాగుతుంది అదేవిధంగా మనం కలశంలో వరుణుడిని ఆవాహన చేశాం కాబట్టి వరుణప్రసాదతో పుత్రపౌత్రాభివర్ధనం అశ్ృతే వరుణుడి యొక్క అనుగ్రహం వల్ల పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు అలా వంశం చక్కగా పెరుగుతుంది నవగ్రహాలని ఆవాహన చేశాం నవగ్రహాలకు అధిపతి సూర్యుడు సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి కాబట్టి సూర్యుడు యొక్క ఆవాహన చేసి మనము పూజించడం వల్ల సూర్యనారాయణమూర్తికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతాం జాగ్రత్తగా రాసుకుంటున్నారా లేదా మీరు గురువుగారు నైవేద్యం దగ్గర నుంచి నవగ్రహాల దగ్గరికి వచ్చారేంటని చెప్పి అనుకోకండి నేనన్నీ కూడా సవ్యంగా చక్కగా చెప్తూ ఉంటాను మీరు ఇవన్నీ రాసుకుంటే చక్కగా మీకు అన్నీ కూడా మీకు ఏం చేయాలనేది అర్థమవుతుంది